వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. మనలో అనేక మంది మొబైల్స్ అనుకోకుండా కింద పడటం, అలానే ఆ సమయంలో వాటి గ్లాస్ పగలటం లేదా ఫోన్ చిన్న డ్యామేజ్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. నిజానికి మొబైల్ ప్రొటెక్షన్ కోసం ఎన్ని స్క్రీన్ గార్డ్స్ మరియు కేసులు ఫోన్కి వేసినప్పటికీ కూడా కొంత డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మనం ఎయిర్ బ్యాగ్ అనే పదాన్ని కార్ల విషయంలో వింటూ ఉంటాం. ఒకవేళ ఏదన్నా అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు కారులోని వ్యక్తులకు ఏం కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే ఆ బ్యాగ్లు తెరుచుకొని అందులోని వారికి రక్షణను ఇస్తాయి. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఎయిర్ బ్యాగులు మొబైల్ పగలకుండా రక్షణనిస్తాయి. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజమే. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, జర్మనీలోని అలెన్ నగరానికి చెందిన ఒక ఔత్సాహిక ఇంజనీర్ తన ఫ్రెండ్స్లో చాలా మంది మొబైల్స్ కింద పడి పాడవటం గమనించి ఎలాగైనా వీటికి ఒక పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించాడు. ఇక అనుకున్న వెంటనే తన మేధస్సుకు పదును పెట్టి కొన్నాళ్ల పాటు శ్రమించి మొబైల్స్ కింద పడినా కూడా ఏమాత్రం పగలకుండా ఉండేందుకు ఒక ఎయిర్ బ్యాగ్ ని తయారు చేశాడు. అయితే నిజానికి ఇది బ్యాగ్ కాదు, నాలుగు కాళ్ళ ఒక బంధనం వంటిది అన్నమాట. ఇక మొబైల్ కి దీనిని వెనక వైపున ఉన్న స్పేస్ కి అమరుస్తారు. ఇక ఎప్పుడైనా మన మొబైల్ చేజారిన సందర్భంలో అనుకోకుండా ఒక్కసారిగా ఆ స్పేస్ మధ్య జరిగే వాయుబంధన క్రియ మూలంగా ఆ పరికరంలో నాలుగు వైపు అంచులు తెరుచుకొని ఫోన్ కింద పడిన వెంటనే రక్షణగా నిలిచి పగలకుండా కాపాడతాయి. ఇక అతడి వినూత్న ఆవిష్కరణని గమనించిన అక్కడి ఒక సొసైటీ వారు ఆ కుర్రాడికి ఇటీవలే ఒక బహుమతితో సత్కారం కూడా చేశారు. కాగా ఇది ప్రస్తుతం కొంత తయారీ దశలోనే ఉందని, ఇక అతి త్వరలోనే దీనిని దేశ విదేశాల్లో ప్రవేశపెట్టి దాని పేటెంట్ సంపాదిస్తానని ఆ యువ ఇంజనీర్ చెబుతున్నాడు. ఒకవేళ ఇది నిజంగా సక్సెస్ అయ్యి ప్రాచుర్యంలోకి వస్తే మాత్రం ఇకపై మొబైల్ ఫోన్ చేజారినా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారిన ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.